పర్టికులర్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంక్షేమం ఏ విధంగా ఉందని మీరు అనుకుంటారు ముఖ్యంగా జనరల్గా ఎట్లుందంటే బీసీలను గతంలో గత పాలకులు మనం చూసినాం బీసీలను ఏం అనేది ఉమ్మడి రాష్ట్రంలో కేవలం పంతొమ్మిది గురుకులాలు తెలంగాణ ప్రాంతంలో మొత్తం కూడా పంతొమ్మిది బీసీ గురుకులాలు ఈరోజు ఎన్ని దాని సంఖ్య దాదాపు మూడు వందలు దాటిపోయింది కేవలం బీసీలకే మళ్ళీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సపరేట్ సపరేట్ మైనార్టీలకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఉండేనో లేదో నాకు తెలియదు అట్లాంటిది ప్రతి నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లలు ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ నీకు నేను మేము విజిట్ చేస్తుంటాం అప్పుడప్పుడు విజిట్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడే ఒక ఎనిమిదో తరగతి అమ్మాయి కీసరా సంబంధించినటువంటి గురుకులలో మేము పోయినాం పోతే అక్కడ ఎనిమిదో తరగతి అమ్మాయి పేరు నాకు కొంచెం ఐడియా లేదు పేరు మర్చిపోయినా అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడింది మాట్లాడిన తర్వాత నేను దగ్గర పిలిచిన అమ్మాయి ఏం అనుకుంటున్నాను అంటే నేను ఐఏఎస్ అయితే సార్ అన్న మీ అమ్మ నాన్న ఏం చేస్తారు మా అమ్మ నాన్న మనకు పండ్లు అమ్ముకుంటారు పండ్ల బండి పెట్టుకుని అమ్ముకుంటారు అట్లా అంటే ఒక పండ్ల బండి పెట్టుకునే తల్లిదండ్రులు ఉన్నటువంటి అంటే పేద వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఆడ రేపు నేను చెప్తున్నా తెలంగాణలో తెలంగాణ నుండి ముఖ్యంగా రేపు ఒక పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు యూపీఎస్సి రిజల్ట్స్ వస్తున్నాయి కదా ఉన్ననే మూడో ర్యాంక్ వచ్చింది మన 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 రాష్ట్రానికి అట్లాంటి ర్యాంకులు మొత్తం కూడా తెలంగాణ మెజార్టీ మెజార్టీ ర్యాంకులు అంతా కూడా తెలంగాణకి వస్తాయి రేపు దేశవ్యాప్తంగా మెజార్టీ అంటే విదేశ విదేశాలలో కావచ్చు మంచి మంచి ఉద్యోగాలు అంతా కూడా గురుకులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉంటారు అనేది నాకు ఒక నమ్మకం ఓకే ఈరోజు కూడా దాదాపు రెండు వందల మూడు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి నీట్ రిజల్ట్ సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ అదే చెప్తున్నాను ఓన్లీ సోషల్ వెల్ఫేర్కే అట్లా మళ్ళీ బీసీ వెల్ఫేర్ ఉంది ట్రైబల్ ఉంది తర్వాత మైనార్టీ ఉంది ఇట్లా వందల సంఖ్యలో ఒక్క డాక్టర్ సీట్ వస్తేనే అద్భుతంగా ఉంటుంది ఇన్ని వందల వందల మంది డాక్టర్లు అవుతారు దాంతో పాటు తెలంగాణలో ఉద్యమకారులకు న్యాయం దక్కుతుందని మీరు ఫీల్ అవుతున్నారా దక్కిందా అంటే మీరు అంటే న్యాయం దక్కిందా అంటే డెఫినెట్ దక్కింది ఇంకా దక్కాలగుట అనేది ఉంటుంది ఎవరికన్నా ఇప్పుడు డెఫినెట్గా ఉంటుంది ఈరోజు బీసీ కమిషన్ మెంబర్ ఉన్నా ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి కోరిక నిరంతరంగా ఉండేటటువంటి కానీ ఈరోజు ఒక ఒక రాష్ట్రం కోసం పోరాట పోరాటం చేసినటువంటి యువకులు కావచ్చు ముఖ్యంగా విద్యార్థి నాయకులు కావచ్చు లేకపోతే ఉద్యమకారులు కావచ్చు అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు ఓకే లేనటువంటి వాళ్ళ గురించి పేర్లు చెప్తుంటారు చాలామంది ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది బల్కసుమన్ గారు బల్కసుమన్ ఎవరు ఓ విద్యార్థి నాయకుడు ఓ విద్యార్థి ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడు ఆయన ఈరోజు ప్రతి దాంట్లో ముఖ్యమంత్రి గారు విప్పుగా ఒకసారి పార్లమెంట్ సభ్యునిగా ఒకసారి ఎమ్మెల్యేగా విప్పుగా ముఖ్యమంత్రి గారితో ఎప్పుడు ఉండే వ్యక్తి ఎవరు బల్కసుమన్ గారు గారు సంతోషం ఉండదా ఉద్యమకారుల గాదర్ కిషోర్ గారు నేను ఎప్పుడు ఉద్యమం ఎప్పుడు తీవ్రతరం అయినా కానీ వికారాబాద్లో అరెస్టులు తప్పించుకోవడం కోసం మేము పోయి రూమ్ నెంబర్ నైన్ ఓల్డ్ పీజీలో ఆయన రూమ్ లో ఉంటుంటి నేను కాదర్ కిషోర్ గారు సార్ రెండు సార్లు ఎమ్మెల్యే అయిండు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు ఎస్సీ కమిషన్ చైర్మన్ అయ్యండు ఇప్పుడు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు బొంతు రామ్మోహన్ గారు ఇట్లా అంజనేల్ గౌడ్ గారు మంది ఒక్కరని కాదు రస్మై బాలకిషన్ గారు కాలు కట్టి గట్టి పాటవాడినటువంటి వాళ్ళు దేశపల్ శ్రీనివాస్ గారు దేశపతి శ్రీనివాస్ గారు ఓకే కొంత ఆయన ఆయన మాటలు వింటే ఇట్లా మొత్తం కూడా ఎంట్రెస్ గూస్ బంప్స్ వచ్చేటటువంటి పరిస్థితి అంటే ఆయన పాట మాట అన్నీ కూడా కొత్తగా మేము వింటే మాకు ట్రైనింగ్ కూడా ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఉంటుండే స్టూడెంట్స్ స్టూడెంట్స్కి అట్లాంటి నాయకులందరూ ఈరోజు చాలా మంది ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు ఎవరు నిరంజన్ రెడ్డి గారు ఎవరు ఇట్లా ఓకే లేనట్టు శ్రీనివాస్ గౌడ్ ఎవరండి శ్రీనివాస్ గౌడ్ ఉద్యమకారుడే కదా సరే ఇంతమంది ఉద్యమకారులు ప్రజాప్రతినిధులు అవుతా ఉన్నారు మీతో పాటు చేసిన ఉద్యమం ఈరోజు ఏదో ఒక ప్రజాప్రతినిధి ఎంపీ ఎంపీగానో ఉన్నారు సుబ్రత్ పటేల్ గారు ఇంకా బీసీ కమిషన్ మెంబర్గానే ఉంటారా రేపు అవకాశం ఇస్తే అధిష్టానమో లేకపోతే పెద్ద పెద్ద ఆయన పిలిచే అవకాశం ఇస్తే రేపు ప్రజాప్రతినిధిగా మారుతారా అంటే డెఫినెట్గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏది చెప్తే డెఫినెట్గా అది హండ్రెడ్ పర్సెంట్ తూచ తప్పకుండా పాటిస్తాం రేపు నిలబడిపోయి అంటే తప్పకుండా నిలబడతాం నిలబడతాం దాంట్లో దాంట్లో దానికి ఏమైనా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారా గ్రౌండ్ చేసుకోవాలి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాల్సిందే కదా ఎక్కడన్నా డెఫినెట్గా ఏంటంటే రెండు వేల పదకొండులోనే అంటే వాస్తవానికి తెలంగాణ రావాలనే ఒకే ఆకాంక్షతో పనిచేస్తున్నాం మేము ఎందుకంటే నేను మేము సెంటర్ మాకు వికారాబాద్ వికారాబాద్ కేంద్రంగా పనిచేసినాం వికారాబాద్ ఎస్సీ రిజార్ట్ కాన్స్టెన్సీ ఆ ప్రాంతంలో పనిచేసిన సందర్భంలో కేసీఆర్ గారిని మేము సమావేశాలకు ఆహ్వానించిన సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉండేటటువంటి నాయకుడు రానియకపోవడం కేసీఆర్ గారిని అట్లా రెండుసార్లు జరిగినాయి జరిగిన సందర్భంలో మేము కేటీఆర్ గారి దగ్గరికి పోయి మా ఆవేదన చెప్పుకుంటుండే అన్న ఇట్లా జరిగింది ఇబ్బంది చూడు నేను పోరాటం చేసేది మేము మీటింగ్ పెట్టేది మేము పెడితే రానియకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే వద్దు షోపురాందికి ఎందుకు ఎస్సీ రిజర్వ్ దాంట్లో ఏం చేస్తావు నువ్వు పరిగి కన్నా తాండూరు కన్నా వెళ్ళి పని చేసుకో ఇన్ఛార్జ్ చేసుకొని పనిచేసుకో అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఏమే ఆశపడలేదు అనేది నేను కొన్ని అంటే మేము మా సంస్థ తరపు నుంచి మేము కొన్ని గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ మేము తాండూరు దాకా వెళ్ళిన సందర్భంలో అక్కడ మీ పేరు పైన ట్రస్టు ఒకటి ఏర్పాటు చేసి కొన్ని సంక్షేమ కొన్ని పనులు చేస్తున్నారు కొంతమందికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తున్నారు అని చెప్పి మీ పేరు మాకు వినిపడుతున్న సందర్భం అక్కడ అంటే నిజంగానే సుప్రవ్ ప్రజలకు తాండూరు నుంచి ఒక గ్రౌండ్ క్లియరెన్స్ జరుగుతుందా దానికి ముందస్తు ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారా అంటే నేను తాండూరులో పుట్టింది నేను తాండూరు మా అమ్మది తాండూరు అనమాట నా వైఫ్ది కూడా తాండూరే అంటే తాండూరు పక్క కొండే పక్క మండలం కోట్పల్లి చెందినటువంటి మా వైఫ్ ఓకే అదేవిధంగా నా బంధుత్వం అంతా కూడా తాండూరు ఉద్యమ నేపథ్యంలో కూడా ప్రతి కార్యక్రమంలో తాండూరు ఒక ప్రాంతం అని కాదు తాండూరు వికారాబాద్ పరిగి చెవెల్ల మహేశ్వరం రాజ్నగర్ అన్ని ప్రాంతాలలో ఉద్యమాలు చేసినాం ఒక కేవలం వికారాబాద్కే పరిమితం కాలే అన్ని ప్రాంతాల్లో ఉద్యమం చేసినాం అట్లనే తాండూరులో యాక్టివిటీస్ సోషల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసినాం అంటే సామాజిక కార్యక్రమాలు చేయడం విద్యార్థులకు ఇప్పుడు బర్త్డే ఉన్నది మా కేటీఆర్ గారు మాకు ఆదర్శం కేటీఆర్ గారు ఏమంటారు గిఫ్ట్ ఏ స్మైల్ అంటాడు మేము బర్త్డే చేసి పెద్ద పెద్ద హంగామాలు చేసుకోకుండా పెద్ద హంగామాలు చేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్ కట్టుకు కట్టించుకునే కన్నా మన మనకు తోచినది సాయం చేయాలనేది కేటీఆర్ గారి స్ఫూర్తితోని నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది ఓకే తాండూరులో దాదాపు ప్రతి గవర్నమెంట్ స్కూల్ టెన్త్ విద్యార్థి దగ్గర నా బుక్ ఉంటుంది అందరి దగ్గర పంపిణీ చేయడం జరిగింది అట్లనే చాలా కార్యక్రమాలు ఇప్పుడు ఒక గ్రామంలో కలుషితమై వాటర్ అంటామినేట్ అయ్యి దాదాపు ఇరవై ఆరు మంది అస్వస్థత జుంటుపల్లి అనే గ్రామంలో యాలల్ మండల్ జుంటుపల్లి అస్వస్థతకు గురైంది ఆ ప్రాంతానికి సంబంధించిన ఉద్యమకారుడు ఒక మన శాంతప్ప అని ఉంటాడు నా సహచరుడు ఉద్యమంలో కూడా నేను చాలాసార్లు గ్రామానికి పోయినాం అక్కడ రాత్రి బస చేసినాం అట్లాంటి సందర్భాలు ఉన్నాయి అటాచ్మెంట్ ఉంది నాకు ఉద్యమకారులతో అటాచ్మెంట్తో పాటు ఆయన ఏం చెప్పిండు ఆ నీటి సరఫరా చేయాలంటే చేసినాం ఈ మధ్యకాలంలో ఏదో తాండూరు తాండూరు దగ్గరకు సంబంధించిన వికారాబాద్ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కూడా పెట్టినట్టు పేపర్లో చూసినాం మేము ఉద్యమకాలం అంటే వాస్తవానికి ఏమున్నా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి జూన్ సెకండ్ రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి పండుగ చేసుకోవాల్సినటువంటి ఎవరు తెలంగాణ చేసి అన్నటువంటి వాళ్ళు పండుగ చేసుకోవాలి ఆ పండుగ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులలో నేను కూడా చాలా బాధపడ్డా జూన్ సెగ్ నాకు ఏ పదవి అంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ వరకు పదవి లేదు ఆడ పదవి లేని పరిస్థితులలో ప్రోటోకాల్ ఉండదు పోలేము మనం ప్రేక్షకులు లాగా ఉండాలి అట్లాంటి సందర్భం ఉండే అయితే ఏమైంది నాకు ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన తర్వాత నేను కూడా పోయినా అఫీషియల్గా మనం పోయినాం ఫ్లాగ్ కాస్టింగ్లో పోయినాం తర్వాత సెలబ్రేట్ చేసుకున్నాం ఆడ ఉన్నాం కాబట్టి నాతో పాటు ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు జైల్లో పాలైనటువంటి వాళ్ళు అదేవిధంగా లెక్చరర్సు అడ్వకేట్సు ప్రెస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మనము ఒక చిన్న ఆత్మీయ కలయికని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా పెట్టడం జరిగింది మొత్తం వికారాబాద్ జిల్లాకు సంబంధించి అందరు ఉద్యమకారులు అన్ని అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళతోని లాస్ట్ ఇయర్ పెట్టుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా పెట్టుకున్నాం అదేవిధంగా ముఖ్యంగా ప్రెస్ వాళ్ళని న్యాయవాదులని ముఖ్యంగా నాకు అంటే మమ్మల్ని అరెస్ట్ చేయంగానే పోయి కొట్లాంటి వాళ్ళు వాళ్ళు మీడియా వాళ్ళు ఫోకస్ చేస్తుండే కాబట్టి బయట చేస్తుండే ఇద్దరు కూడా సన్మానం చేసుకోవడం జరిగింది ఇట్లా ఆత్మీయంగా కలిసి ఉండాలని వాళ్ళ సమస్యలు తీరవాలనేది ఒక అది పర్టికులర్గా ఈ తాండూరుకు సంబంధించిన సమస్యలు అంటే అక్కడ లోకల్ ఉద్యమకారుల నుంచి అయితే అట్లాంటి ఒక గొప్ప ఉద్యమకారుని అందించినటువంటి తాండూరులో ఈరోజు మీ పేరు అయితే వినిపిస్తున్నమాట అంటే ఎమ్మెల్యే బరిలోకి మీ పేరు వినిపిస్తున్నమాట నిజంగా సార్ కనుక ఆదేశిస్తే లేకపోతే పార్టీ కనుక మీకు కోరితే ప్రజాప్రతినిధిగా అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా సార్ ఆదేశిస్తే సిద్ధంగా ఉండకూడదని సార్ ఏం చేయమంటే మీ పేరు అక్కడ వినిపిస్తున్న పరిస్థితి ఇద్దరు ముఖ్యంగా అంటే నాకు అక్కడ ఉండేటటువంటి చాలా బంధుత్వం ఉంది చాలా బంధుత్వం ఒకటి ఉంది అక్కడ ఉండేటటువంటి ఉద్యమకారులు అంతా కూడా ఆత్మీయంగా నేను ప్రతి ఉద్యమకారుని గడప తొక్కినాం అందరి దగ్గర ఆత్మీయం కలిసినాం ప్రతి ఒక్కరు ఇండ్లలకు నన్ను పిలిచినరు అట్లా చాలా కమ్యూనికేషన్స్ ఉన్నాయి అక్కడ నేను పుట్టిన ప్రాంతం అది బాల్యం అంతా కూడా అక్కడే గడిపిన నేను కాబట్టి అక్కడ డెఫినెట్ గా మనం ఉన్నామంటే జిల్లాలో ఇప్పుడు వికారాబాద్ లో నేను పోటీ చేయలేను వికారాబాద్ రెండు వేల పద్నాలుగులోనే చేసేటోని ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యే ఉండేటోని వికారాబాద్ అయింటే కాదు కాబట్టి దాంట్లో డెఫినెట్ గా చర్చ వస్తుంది కదా ఇప్పుడు దాంట్లో కాబట్టి కేసీఆర్ గారు ఆదేశిస్తే ఏదైనా చేస్తాం ఎందుకంటే ఉద్యమంలో సారు అంటే మేము ఇప్పుడు ఏదో మా సొంత తండ్రి ఏ విధంగా అంటే ఆ పరిస్థితుల్లో చూసినామో కేసీఆర్ అన్న అంత ఇప్పుడు మేము పోంగానే చాలామంది అంటారు కేసీఆర్ గారికి అందరు కూడా పాద వందనం చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అని మేము పోతే మా మా కాన్షియస్ అట్లా ఆయన దగ్గర పోంగానే ఒక తండ్రి దగ్గరకు పోయినటువంటి ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్తోనే మేము చేస్తాం తప్ప బాసిజంతో కాదు ప్రేమ ఇప్పుడు మన కేటీఆర్ అనేది ఏర్పడితే అందరూ కౌగిలించుకునే మేము పోయి హక్ చే అంటే కౌగిలించుకునేటువంటి మాకు అంత సాన్నిధ్యం ఉంది ఇప్పుడు అక్క అక్క మన ఇంట్లో మన మన సొంత నాకు అక్కలేదు చెల్లెలో ఉంది అక్క సొంత అక్క ఏ విధంగా అయితే ఆప్యాయతగా ఉంటుందో అంత ఆప్యాయత కవిత అక్క దగ్గరికి పోతే దొరుకుతుంది మనకు చాలా అంటే మనకు ఆ ఫీలింగ్ ఆ కుటుంబంతో అంత అనుబంధం సంతోషాన్న అన్న ఎంత బిజీ ఉంటే అందరు తెలుసు కానీ మేము ఆయనతో పంచాయతీ పెట్టుకుంటాం సందర్భం వచ్చినప్పుడు ఆయన అంత జావియల్గా ఉంటాడు అట్లా ఆ కుటుంబంతో మాకు మొత్తం కూడా ఒక పేగు బంధం లేక అయిపోయింది తెలంగాణ ఉద్యమ బంధం విడదీయలేనటువంటి బంధం అంతే ఇప్పుడు ఎంత ఏమొచ్చినా గానీ మమ్మల్ని ఆ కుటుంబంతో ఎవరు వేరు చేయలేరు అంత కమిట్మెంట్ ఓకేనా జనంలో ఇంత కేపబుల్ ఉన్న సుబ్రత్ పటేల్ వికారాబాద్కు సంబంధించిన ఒక జిల్లాకు సంబంధించిన జనమంతా గుర్తుపెట్టే ఒక సుబ్రత్ పటేల్ ఈరోజు బీసీ కమిషన్ మెంబర్ అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎక్కడ నిలబడ్డా కూడా గెలిచే ఒక శుభప్రతి పటేల్ బీసీ కమిషన్ మెంబర్ ఉంటుకుంటూ దీనికంటే ఎక్కువ ప్రజాప్రతినిధి అయినా ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుందని జనం అనుకుంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలో మీరు అంటూ ఉంటారు నాకు ఒక ప్రజాప్రతినిధి కావడానికి అయితేనేది లేకపోతే ఈరోజు బీసీ కమిషన్ మాకు కేటీఆర్ ఒక గొప్ప మాట నాతో చెప్తా ఉంటారు ఏ మాట చెప్పిందన్ను అసలు అది డెఫినెట్గా ప్రజాప్రతినిధి అంటే ప్రజల సమస్య ప్రతి దగ్గర తీసుకుపోవడం ప్రస్తావించడం అవును ప్రజాప్రతినిధికి మించినటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజాప్రతినిధి అనేది సుప్రీం అంటే ప్రజలకు సంబంధించి ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కోసం పనిచేయడం అనేది అది ఒక అందరి జీవితాల్లో రాదు అది ఒక అదృష్టంగా భావించాలి ప్రజాప్రతినిధి అవకాశం వస్తే తప్పకుండా కేటీఆర్ గారు నాకు బీసీ కమిషన్ మెంబర్గా వచ్చి పోయిన తర్వాత కూడా అరే నీకు ఇంతకన్నా మంచి పదవి వస్తుంది నువ్వేం అని ఎందుకంటే ఆయన తెలుసు నేను యాక్టివ్గా పొద్దున్నేసి డిబేట్ చేసిన అవన్నీ చూస్తాడు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను అనుకుంటే ఫస్ట్ బీసీ కమిషన్ అయిన తర్వాత నేను మొట్టమొదటి ఇంటర్వ్యూ అది దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని ఒకసారి నెమరు నెమ్మరు వేసుకోననే ఉద్దేశంతోనే ఈరోజు కెమెరా ముందుకు రావడం జరిగింది తప్ప రెండు సంవత్సరాలు ఆయన కెమెరా ముందుకు రాకపోవడం అంతేనా అందుకే మీరు రాజ్యాంగ పెద్ద పదవిలో ఉన్నారు కాబట్టి మామూలుగా మీద మీకు మంచి ఫస్ట్ నుంచి కూడా చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అందుకే మీరు కూడా ఉద్యమకారులు తెలంగాణ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఉద్యమకారులకు పెద్దపీట వేయాలని చెప్పేసి ఈరోజు మీ స్థానిక మంత్రులను కోరుకున్న పరిస్థితి దీన్ని బట్టి చూస్తే కంటే ఉద్యమకారులకు నిజంగానే మీకు ఆ సాఫ్ట్వేర్ను ఇంకా అంటే కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్న పరిస్థితి అంటే నిజంగా సంక్షేమ పథకాలలో తెలంగాణ ఉద్యమకారులకు దక్కాల్సిన అవసరం ఉండరా డెఫినెట్గా ఉండాలి కదా అంటే ఇప్పుడు ఈరోజు చాలా సంక్షేమం ఉంది తెలంగాణ ప్రభుత్వం చాలా అంటే సంక్షేమంలో దేశంలో ఎక్కడ లేని సంక్షేమం మన దగ్గర ఉంది అయితే కొన్ని తెలంగాణ ఉద్యమకారులకు ముఖ్యంగా మా దగ్గర ఒక సుజీత్ అని సుజీత్ మఠంలో అనేది ఒక ఉద్య విద్యార్థి ఉద్యమకారుడు ఆ విద్యార్థి ఉద్యమకారుడు అంటే దళిత బంధుకు ఇప్పుడు నేను అటాచ్ చేసే స్టోరీ ఏంటంటే అతడి పాపం ఒక హోల్సేల్ రైస్ షాప్ పెట్టుకోండు అప్పు తీసుకొని బ్యాంకులో పన్నెండు లక్షల అప్పు తీసుకొని పెట్టుకోవడం జరిగింది అప్పు తీసుకున్న తర్వాత ఆ అప్పులు ఇన్స్టాల్మెంట్లు కట్టలేక రెంట్ కట్టలేక కరోనా పీరియడ్లో మొత్తం కూడా దివాలా తీసేసి ఆ ఇల్లు తాకట్టు పెట్టేసి ఈరోజు ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఈరోజు దళిత బంధు అనే పథకం ఏంది నీకు జీరో ఇన్వెస్ట్మెంట్ నీ నీకు సమ్మ నీకు ఒక్క రూపాయిని ఖర్చు లేకుండా పది లక్షల రూపాయలు ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి నీకు ఒక ఉపాధి కల్పిస్తుందంటే చాలా గొప్ప విషయం ఎస్ అట్లాంటి పథకాలు నేనేమంటున్నా ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి ఇది దీంట్లో ఇవన్నీ కూడా మొత్తం అన్ని కేసీఆర్ దృష్టికో కేటీఆర్ గారి దృష్టికి పోవు కాబట్టి ఇవన్నీ స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా సాఫ్ట్ కార్నర్తో ముఖ్యంగా ఉద్యమకారుల విషయంలో సాఫ్ట్ కార్నర్తోని ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళతో సాఫ్ట్ కార్నర్గా కొన్ని పథకాలు దళిత బంధు కావచ్చు మిగతా హౌసింగ్ స్కీమ్ ఇప్పుడు వచ్చేది కావచ్చు కొంత ఉద్యమకాల ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ లేనటువంటి వాళ్ళకు ఇన్నోవా వెహికల్ తిరిగేటటువంటి వాళ్ళకి దళిత బంధు ఇవ్వని ఎవరు చెప్పరు చెప్పరు పేదగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో నీడి దాంట్లో నీడి ఉన్నటువంటి వాళ్ళకు ప్రయారిటీ ఇస్తే ప్రజలు చూసిన వాళ్ళు కూడా ఆరచిస్తారు అరే ఈయన తెలంగాణ కోసం కొట్లాడిన కాబట్టి ఒక పథకం వచ్చింది లబ్ధి పొందుతున్నాడు అనే ఒక మంచి మెసేజ్ కేసీఆర్ గారు ఏదైతే అనుకుంటుండో ఆ మెసేజ్ వీళ్ళ కింద ప్రజాప్రసారి అద్భుతమైన ఆలోచన ఇచ్చే అవకాశం ఉంటుంది సమాజానికి అవును దాంతోపాటు మొత్తానికి ఏదైతే పరిపాలన సౌలభ్యం కోసం ఈరోజు కొత్త జిల్లాలో ఏర్పాటు జరిగినాయి సార్ అద్భుతంగా జరిగింది ఈరోజు కలెక్టరేట్లు కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి పర్టికులర్లీ వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ఏర్పాట్లో సుప్రద్ పటేల్ గారి పాత్ర ఎంత వికారాబాద్ జిల్లా అనేది ఫస్ట్ జిల్లా జిల్లా కేంద్రం డిమాండ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలు ఉంటాయి జిల్లా కేంద్రం లేనటువంటి జిల్లా రంగారెడ్డి జిల్లా మా వికారాబాద్ ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రంగారెడ్డి జిల్లా ఏర్పడదు ఆ రోజు ఆ రోజు నుండి కూడా మా వికారాబాద్ని జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి చాలా ఆందోళనలు జరిగినాయి ముఖ్యమంత్రుల దగ్గరికి చాలా రిప్రజెంటేషన్లు ఇచ్చారు ఆమర్ నిరార్ దీక్షలు కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు తెలంగాణ ఉద్యమం అరవై సంవత్సరాల పోరాటం అయితే వికారాబాద్ జిల్లా కేంద్రం కావచ్చు జిల్లా ఉద్యమం నలభై సంవత్సరాల పోరాటం దీన్ని ఫస్ట్ గుర్తించిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సో ఎవరు కూడా దాన్ని అంటే జిల్లా కేంద్ర ఉద్యమేమో ఉండే మీకు జిల్లా కేంద్రం కాదు మేము రెండు వేల పదిలో ఏదైతే మా విద్యార్థి గర్జన సభ పెట్టానో ఆ సభలో కేసీఆర్ గారు చెప్పారు తెలంగాణ వచ్చిన వెంటనే వికారాబాద్ జిల్లా అవుతుంది వికారాబాద్ జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది దానికి అనుగుణంగానే వచ్చిన వెంటనే జిల్లా ప్రకటించడం జరిగింది అయితే మా దగ్గర ఉండేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళు వాళ్ళు వికారాభత్వం కలవకుండా ఒక కృత్రిమైనటువంటి పోరాటం చేశారు ఓకే మేము వికారాత్వం కలవము మేము అని చెప్పేసి ఆ పోరాటం చేసి ముఖ్యమంత్రి గారు అనుకున్న విధంగా ఫస్ట్ డ్రాఫ్ట్ ఇచ్చినట్టు కాలేదు కానీ జిల్లా ఏర్పడ్డది చాలా సందర్భం ఎందుకంటే ఒక కార్యాలయం ఈరోజు కలెక్టరేట్లో మొన్ననే సుపరిపాలన దినోత్సవం జరిగింది ఆ రోజు పోయినాం మొత్తం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఈ రోజు కలెక్టరేట్లుగా ఉన్నాయి గతంలో మనము కలెక్టరేట్ మాకు వికారాబాద్ వాళ్ళకి కావచ్చు తాండూరు వాళ్ళకు కావచ్చు కలెక్టరేట్ పోవాలంటే లక్టికాపూల్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పోవాలంటే నాంపల్లి ఇండస్ట్రియల్ ఆఫీస్ వాళ్ళంటే బాలానగర్ ఇట్లా ఒక్కొక్క కార్యాలయం ఒక్కొక్క దగ్గర ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళంటే ఉప్పర్పల్లి డిఎంహెచ్ఓ ఆఫీస్ వాళ్ళంటే ఇంకో దగ్గరికి కలెక్టరేట్ రావాలంటే ఇక్కడికి లక్రీ కపూర్ లక్రీ కపూర్ ఇట్లా ఒక్క కార్యాలయానికి పోయి ఇంకో అసలు ఒక రోజు మేము మేము అక్కడ నుండి వికారాబాద్ నుండి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కలెక్టర్ కలవాలని వస్తే ఏ రోజు కలిసిన పాపన వాళ్ళే కలెక్టర్ ఎవరు కలవకపోతున్నారు మాకు ఎవరో ఒక జాయింట్ కలెక్టర్కో ఇంకా కో రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినటువంటి రోజులు చాలా ఉన్నాయి మేము తెలంగాణ ఉద్యమంతో పాటు మేము ఈ డిమాండ్ని కూడా ప్యారలల్గా నడిపినాం తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మేము విద్యార్థి నాయకునిగా దాదాపు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పదివేల ఉత్తరాలు రాపిచ్చినాం రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు వికారాబాద్ జిల్లా చేయాలి జిల్లా కేంద్రం చేయాలి ఇదంతా గ్రామీణ ప్రాంతం ఆల్రెడీ మా దగ్గర ఎస్పీ ఆఫీస్ ఉంది జిల్లా లైబ్రరీ ఉంది ఈ దాన్ని మొత్తం కూడా చేస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది అని చెప్పేసి పదివేల ఉత్తరాలు రాసినాం అదేవిధంగా కొన్ని సందర్భాల్లో జిల్లా కేంద్రాన్ని మార్చాలి గచ్చిపోలిక అని చెప్పేసి కొంత జరిగింది అప్పుడు కూడా అంత ఆందోళన చేసినాం మీరు జే కార్యాలయాలను షిఫ్ట్ చేస్తే వికారాబాద్ చేయాలి తప్ప ఇంకో ప్రాంతానికి చేస్తే మాకు ఎప్పటికీ మా సమస్య అని చెప్పేసి ఆందోళన చేసినాం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము వికారాబాద్ డిస్టిక్ డెవలప్మెంట్ ఫోరం అని ఎందుకంటే జేఏసీగా పోలేమని చెప్పేసి వికారాబాద్ డిస్టిక్ డెవలప్మెంట్ ఫోరం అని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా అందరు ప్రజాప్రతినిధులని కలిపి ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి పోవడం జరిగింది అయితే వెళ్ళిన తర్వాత చాలా బాధాకరం ఏంటంటే ఆయన కనీసం మా మాటిన తర్వాత ఇది చాక్లెటా బిస్కెట్ జిల్లా ఇవ్వడం ఎవరు చెప్పారు మీకు జిల్లాలు ఏర్పాటు చేస్తారని అంటే వాళ్ళ మంత్రి ఆరాజు డొక్క మాణిక్యవరప్రసాద్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను కొత్త జిల్లాలో ఏర్పాటు చేస్తాం దానికి అనుగుణంగానే మేము పోయినాం ఆ రోజు అంటే ఆయన ఎవరు ఇవ్వడానికి ఇట్లా చాలా అవహేళన చేసినటువంటి మాటలు విన్నాం ఆ బాధలంతా చూసినాం తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లా వచ్చింది ఈరోజు జిల్లా కలెక్టరేట్ వచ్చింది మా లాంగ్ టర్మ్ డిమాండ్ జయపాల్ రెడ్డి గారు ఫస్ట్ ఎంపీ అయ్యి మంత్రి అయ్యి ఫస్ట్ వికారత్కి వచ్చిన సందర్భంలో ఇంకా ఉద్యమం స్టార్ట్ కాలే ఆ రోజు మేము పోయి మేము విద్యార్థి నాయకునిగా పోయి మాకు ఒక మెడికల్ కాలేజ్ కావాలి మీరు ఆంధ్రాకే మెడికల్ కాలేజ్ వస్తున్నాయి తెలంగాణకు రావాలి దెట్టు వికారాబాద్లో మెడికల్ కాలేజ్ కావాలని చెప్పేసి రిప్రజెంటేషన్ చేసినాం ఈరోజు మాకు మెడికల్ కాలేజ్ వచ్చింది ఇట్లా ఇంకా ఈరోజు పాలమూరు రంగారెడ్డి వివిధ కేసుల ద్వారా కొంచెం పెండింగ్ అవుతుంది మాకు పాలమూరు రంగారెడ్డి వాటర్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రివ్యూ సంతోషం ఏంటంటే సార్ కమిట్మెంట్ ఎట్లా తెలిసిపోతా అంటే ఫస్ట్ సెక్రటరీ ఇనాగ్రేషన్ అయినటువంటి తెల్లారే రివ్యూ పెట్టిండి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అంటే సార్ కమిట్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సార్కి సార్ చాలా విజన్ విజనరీ అంటే దేశంలో సార్ అంత విజనరీ సీఎం ఎవరు ఉండరు ఇంకా రారు కూడా అట్లాంటి వ్యక్తి ఇంకా దేశానికి కూడా సేవలు అందించాలనే ఉద్దేశం అందరికీ ప్రజలు తెలంగాణ వాసులుగా తెలంగాణ ప్రజలుగా కోరుకుంటున్నారు అంటే దాంతోపాటు అన్న బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నారు మీరు రవో ఎలక్షన్ సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఏమైనా రిజర్వేషన్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారా మీరు అయితే ఈరోజు మేము బీసీ కమిషన్ అయిన తర్వాత మాకు టీఆర్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే లోకల్ బాడీలో బీసీ రిజర్వేషన్ ఫిక్స్ చేయాలి దానికి సంబంధించి డెడికేటెడ్ కమిషన్స్గా మా కమిషన్కి ఇవ్వడం జరిగింది దానికోసమే మేము మూడు రాష్ట్రాలు మేజర్గా మూడు రాష్ట్రాలు పోయింది ఆ అంశంలోనే పోయినాం పొలిటికల్ రిజర్వేషన్ ముఖ్యంగా లో లోకల్ బాడీస్లో బీసీ రిజర్వేషన్స్ని స్థిరీకరణ చేయాలి ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి నివేదించాలి దాని విషయమే మొత్తం కూడా అన్ని ఏజెన్సీతో కూడా మాట్లాడడం జరిగింది పూర్తిగా రెడీగా ఉంది అది కొంత గవర్నమెంట్ నుండి కన్సెంట్ వచ్చిన తర్వాత ముందుకు పోతాం తప్పకుండా బీసీలకు సంబంధించి ఎంత అంటే ఫిఫ్టీ పర్సెంట్ లోపలనే మేజర్గా ఏం జరుగుతుందంటే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ లోపట్నే రిజర్వేషన్ ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ పోయిన తర్వాత మిగిలిన పర్సెంటేజ్లో ఎంత పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీ పోను మిగుతుంది బీసీలకు ఉంది ఒక్కొక్క జిల్లాల వైజ్గా లోకల్ బాడీస్ కాబట్టి ఒక జిల్లాలో ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ బీసీ రిజర్వేషన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఓకే స్టేట్ వైడ్గా కామన్గా ఉండదుగా లాస్ట్గా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఈరోజు చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది చూస్తూ ఉన్నారు దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటుంది ఈరోజు కలెక్టరేట్లు కానీ లేకపోతే చెరువుల దగ్గర లేకపోతే బావుల దగ్గర ఒక ఆహ్లాదకరమైన వాతావరణం జరుగుతూ ఉంది సక్సెస్ అయినా ఆ రోజు మీరు చేసిన కొట్లాడి సాధించిన తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధిని చూస్తున్న తర్వాత ఒక ఉద్యమకారునిగా ఒక బీసీ కమిషన్ ఒక మంచి మెంబర్గా ఎట్లా అనిపిస్తున్నది ఎంత చూస్తుంటే అంటే పది సంవత్సరాల కింద తెలంగాణ ఏ విధంగా ఉండే పది సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండే మా దగ్గర మా వికారాబాద్ మీరు ఎంటర్ అవుతుంటేనే శివరెడ్పేట్ చెరువు అని ఉంటుంది శివరెడ్పేట్ ఆ దాని నుంచి మంచినీటి సప్లై చేస్తుండే ఆ చెరువు మొత్తం ఎండిపోయి దాంట్లో బోర్లు వేసి సప్లై చేసేటటువంటి దుస్థితిలో ఒక సందర్భంలో ఉండే ఈరోజు మిషన్ భగ్రత ద్వారా ఇస్తున్నారు కాబట్టి ఆ చెరువు నిండుకుండలేకున్నది ఆ ఉండడం ద్వారా చుట్టూ మొత్తం కూడా వాటర్ లెవెల్ అంతా కూడా పెరగడం జరిగింది ఇప్పుడు ఏ రాష్ట్రంలో లేనటువంటి వాటర్ లెవెల్స్ పెరగడం అనేది తెలంగాణలో ఉన్నాయి మిగతా ఏ రాష్ట్రాల్లో పెరగలే ప్ర ఒక గ్రామానికి పోతే మేము తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో మొత్తం ఎంటర్ అయ్యే పరిస్థితిలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చెప్పుకోలేము మనం అది అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఈరోజు అట్లా ఉన్న గ్రామాలలో పోతే ఒక గ్రామం పోతే గ్రీనరీ నీకు పచ్చ పచ్చదనంతోనే ఎంట్రీ అవుతాం మనం పోతే ఒక అక్కడ ఊరు బయట ఒక శ్మశాన వాటిక ఒక డంపింగ్ యాడ్ ఒక పల్లె ప్రకృతి వనం పల్లె ప్రకృతి వనంలో అక్కడ పోయి ఈవినింగ్ వాక్ చేస్తారు పార్క్ లాగా ఒక నర్సరీ క్రీడా క్రీడా ప్రాంగణం ఇట్లా అన్ని రకాలుగా గ్రామాలని మొత్తం కూడా గ్రామంలో పాడుబడ్డటువంటి భవనాలు లేకుండా మొత్తం కూడా శిథిలావస్థకు ఉన్నటువంటి భవనాలు అంతా కూడా తీసేయడం ఇట్లా గ్రామంలో ఇంకో ఇంతకుముందు ఏముంటుండే జనరల్గా ఒక సర్పంచ్ అయినా ఒక కౌన్సిలర్ అయినా ఒక చైర్మన్ అయినా కానీ వాళ్ళు పవర్ పవర్ఫుల్ పోస్టు లేక పవర్ ఎంజాయ్ చేసే పోస్టులు లేక ఉంటుండే ఈరోజు కొంత సర్పంచ్లు బాధపడుతుంటారు అరే మాకు మొత్తం కూడా మాకు అంటే మమ్మల్ని జీత గలక చూస్తారు అది అని ఒక బాగుంటుంది కానీ వాళ్ళని రెస్పాన్సిబుల్గా చేసి ఈరోజు గ్రామం పారిశుద్ధ్యం చేయకున్నా కానీ మేమే చర్యలు తీసుకుంటాం గ్రామంలో చెట్లు పెరగకుండా కానీ చర్యలు తీసుకుంటాం ఇట్లా వాళ్ళు ఈరోజు తర్వాత రియలైజ్ అయ్యి ఈరోజు సర్పంచ్ అయినటువంటి వాళ్ళు తర్వాత రేపు ఇంకో పది సంవత్సరాల తర్వాత అరే నా పీరియడ్లో ఇంత మంచి చేసినా నేను గ్రామానికి మంచి ఈ వసతులు గ్రామానికి కావాల్సినటువంటి మినిమం రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా పాలన నా హయంలో జరిగినాయని చెప్పేసి తప్పకుండా కష్టమైనా కానీ సంతోషంగా ఉంటారు రేపు భవిష్యత్తులో వాళ్ళు సంతోషపడతారని చెప్పేసి మనం చెప్పుకోవాలి అంతే అట్లా డెఫినెట్గా చాలా నీకు చేంజెస్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంటింటికి ఇప్పుడు మేజర్గా డెబ్బై శాతం రోగాలంతా కూడా మంచినీటితోనే వస్తాయి మంచినీటి లేకపోవడం వల్ల ఈరోజు శుద్ధి చేసినటువంటి మంచినీడు ప్రతి ఇంటికి ఇస్తున్నారు గ్రేట్ అచీవ్మెంట్ కదా అసలు తెలంగాణలో ఊహించుకున్నాం మనం మేము కూడా నమ్మలే ఎన్ని అసలు ఇంత పాజిబులా పాజిబుల్ అసలు ప్రతి ఇంటికి మంచి నీళ్ళు అంటే చాలా జానారెడ్డి గారు ఏం చెప్పారు నేను ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇస్తే నేను వచ్చి మీ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను ఏమైంది అంటే అందరు ఇప్పుడు ఏదో విమర్శించాలని విమర్శిస్తుండ్రు మనం దాంట్లో పోకుండా కానీ విమర్శించాలి నువ్వు ఇంకా చేయమని చెప్పు కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం వ్యక్తిగత దూషణలు చాలా ఎక్కువైపోయినాయి అది అసంబద్ధ ఈ ప్రజలు హర్షించరు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారు నువ్వు కేసీఆర్ ఇది చేస్తుండు నువ్వు కేసీఆర్ కన్నా ఎక్కువ ఏం చేస్తావు చెప్పు అంతే కదా నువ్వు బీసీలకు బీసీల విషయం అన్నావు బీసీలకు గురుకులాలు పెట్టిన కేసీఆర్ నువ్వు అంతకన్నా ఇంకేమైనా చేసావా చెప్పు ఈరోజు చేతి వృత్తులకు ఈరోజు లోన్లు ఇస్తున్నాము లక్ష రూపాయలు లోన్ అంటుండ్రు దానికి ఏమి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ కిందనే లోన్ ఇస్తున్నారు అట్లెప్పుడన్నా ఇచ్చిరా మీరు అదేవిధంగా చేప పిల్లలు ఎప్పుడైనా ఇచ్చిర్రా ఇంత స్థాయిలో గొర్రెలు ఇచ్చిర్రా మీరు మీరు ఆ గీతా కార్మికులకు సంబంధించి పన్ను ఉంటుండే చెట్టు చెట్టుకు పన్ను ఉంటుండే ఆ పన్ను ఉందా హైదరాబాద్లో మొత్తం కూడా కళ్ళు నిషేధించిండ్రు గతంలో ఈరోజు మీరు ఏం చేస్తారో చెప్పాలి జనరల్గా బీసీలకు కావచ్చు బీసీలకు ఏం చేస్తారు మీరు అంతకన్నా గొప్పగా ఉత్త పేపర్ మాటలు రైతులకు ముఖ్యంగా నేను రైతుల విషయం మనం మాట్లాడుకోలేము నేను అడ్వకేట్గా రెండు వేల ఎనిమిదిలో మేము ఆల్రెడీ మా ఓడిపోయినాం వికారాబాద్లో టీఆర్ఎస్ ఓడిపోయింది అయినా కానీ రైతులు ఏంటంటే అప్పుడు ఇదే జూన్ జూలై వర్షాకాలంలో ఎరువుల కోసం ధర్నాలు చేస్తారు మొత్తం రైతులంతా ధర్నాలు చేస్తూ వికారాబాద్ మొత్తం బంద్ పిలిపించారు బందీలు పిలిపించిన సందర్భంలో మొత్తం కూడా రైతులు కోపద్రేకంతో పోలీసు వాళ్ళు కొంచెం అరెస్ట్ చేయడంతో కొన్ని విధ్వంసం జరిగింది కొంత జరిగితే పదమూడు మంది రైతుల మీద మూడు నాన్ నాన్వైలబుల్ కేసులు పెట్టి జైలుకు అప్పుడు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళను నేను న్యాయవాదిగా నేను పోయి వాళ్ళని బెయిల్ ఇప్పించడం మొత్తం కేసు అయిపోయినంత వరకు ఒక్క రూపాయి పెట్టకుండా నా సొంత పైసలు ఖర్చు పెట్టుకొని సో వాళ్ళని చేపేయడం ప్రహ్లాద్ రెడ్డి అని ఉంటాడు భూమల కృష్ణ అని ఉంటాడు రెడ్డి అని వీళ్ళందరినీ కూడా నేను కొట్లాడి కోర్టులో ఆర్గ్యూ చేసి వాళ్ళను రిలీజ్ చేపేయడం జరిగింది అప్పుడు అప్పుడు కేసులు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు నచ్చినాయి అదే అదే మొత్తానికి ఏదైతే ఏంటన్నారో టోటల్లీ అలా తెలంగాణ రాష్ట్రం అయితే దేశం మొత్తం కూడా ఇక్కడ చూస్తున్న ఉంది అంటే ఆ నేపథ్యానికి సంబంధించిన మీరు ఆ రోజు ఏదైతే కొట్లాడి సాధించిన తెలంగాణ ఉందో లేకపోతే ఉద్యమకారులు చేసినట్టు ఉందో దాని అద్భుతంగా రాష్ట్రం కూడా పురోగతి సాధిస్తున్న పరిస్థితి ఉంది తనకి లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డైనా ఫైనల్గా ఒకటే చేసుకుందాం మనం ఏంటి సుప్రద్ పటేల్ భవిష్యత్ ప్రణాళిక ఏంటి డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో ఉండాలి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలి కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలి భవిష్యత్తులో ఇంకా ప్రజలకు మా ప్రాంతం ముఖ్యంగా మా వికారాబాద్ జిల్లా కావచ్చు ఇదంతా ఈ ప్రాంతంలో మేము ఉద్యమంలో చాలా ప్రామిసెస్ చేసినాం చాలా చెప్పినాం ఎందుకంటే తెలంగాణ ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమాలు జరగలే మా జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు కావచ్చు రైతాంగ పోరాటం కావచ్చు ఇవన్నీ కూడా జరిగిన ప్రాంతం కాదు మా దగ్గర మా దగ్గర చాలా పీస్ఫుల్ ప్రాంతం అట్లాంటి ప్రాంతాన్ని ఉద్యమం వైపు తీసుకురావడం ఉద్యమంలో విరోచి అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ మంత్రి వచ్చినా కానీ ఏ మంత్రి మీరు ఛాలెంజ్ చేస్తున్నా ఒక మంత్రి వికారాబాద్ జిల్లాలో వచ్చి తెలంగాణ ఉద్యమ శిగ చూడకుండా పోయినటువంటి మంత్రి లేడు అది గంటా శ్రీనివాస్ కావచ్చు అర్ధరాత్రి వచ్చినా గాని పల్లెం రాజు అని ఆ రోజు కేంద్ర మంత్రి అర్ధరాత్రి ఒక స్కూల్ కు వస్తే కూడా ఆయన ఓ పెళ్లికి వస్తే వైఎస్ వివేకానంద రెడ్డి నేర్చిపెట్టలే బొత్స సత్యనారాయణ నేర్చిపెట్టలే గంటా శ్రీనివాసరావు నేర్చిపెట్టాలి గంటా శ్రీనివాసరావు బొత్స 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 సత్యనారాయణ అదే విధంగా దామోదర్ రాజనరసింహ ఇక మా రెడ్డి గారిని అయితే చాలా వాళ్ళ లాభనే గుర్తు చేస్తుంటుంది అట్లా ఒక్కరిని కాదు ఎవరిని అసలు ఆ జిల్లా చంద్రబాబు నాయుడుని ఇచ్చిపెట్టలే కిరణ్ కుమార్ రెడ్డి వస్తే విడిచిపెట్టలే రోజే వస్తే విడిచిపెట్టలే అంటే ఆ ఉద్యమాన్ని అంత తీవ్రతంగా నడిపించినాం నడిపించినాం కాబట్టి ఆ ప్రాంతానికి ఇంకా మనం కూడా ప్రజా జీవితంలో ఉంటే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మనం చేయగలుగుతాం అనే నమ్మకం ఉంది తప్పకుండా డెఫినెట్గా మనం ఇప్పుడు అంతా నా అడ్వకేట్ ప్రొఫెషన్ నేనేదో జనరల్గా అడ్వకేట్ అంటే అందరు ఎట్లా చూస్తారంటే అంటే ఏదో టైంపాస్గా చేసినటువంటి నేను టైంపాస్ చేయలే అడ్వకేట్ సీరియస్గా చదివి మీరు అర్థం చేసుకోండి నేను టూ థౌసండ్ సిక్స్లో ఎల్ఎల్బి అయిపోయి ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ రాస్తే కోచింగ్ ఏమి ఉండదు బుక్స్ చదువుకొని అదే సిలబస్ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది నాకు స్టేట్ తర్వాత జైలు నుండి రాస్తే యాభై ర్యాంక్ వచ్చింది అన్ని కేసులు అంటే జనరల్గా అడ్వకేట్ ఒక అడ్వకేటు రాణించాలంటే అంటే చెప్తారు సీరియస్ ఒక పార్టీషన్ సూట్ చేయాలి ఒక డిక్లరేషన్ సూట్ చేయాలి ఇది సివిల్కి సంబంధించి లేకపోతే ఒక మర్డర్ కేసు చేయాలి ఒక డ్రాబరీ కేసు చేయాలి ఈ ట్రయల్ చేస్తే అడ్వకేట్గా రాడుదేళ్ళినట్టే ఇవన్నీ నేను చేసిన గెలిచిన ఇవన్నీ గెలిచిన నేను సీరియస్గా నేను ఇప్పుడు ఓకే తెలంగాణ ఉద్యమం లేకుంటే నేను ఏదో జడ్జి నా సహచరులు ఒక ఆరు మంది ఆ రోజే జడ్జిలుగా అయ్యారు తెలంగాణ ఉద్యమం సందర్భంలోనే డిస్ట్రిక్ట్ జడ్జిలుగా అవుతున్నారు ఇట్లా నేను జడ్జిగాన అవుతుంటే లేకపోతే హైకోర్టు అడ్వకేట్ గాను సీరియస్ ప్రాక్టీస్లో ఉంటుంది అవన్నీ విడిచిపెట్టినామంటే తప్పకుండా నాకు కూడా కొంచెం డౌట్ ఉండే అంటే మనం అడ్వకేట్ ప్రొఫెషన్ చేయాలన్నా ఈ పాలిటిక్స్ అంతా ఏముంటాయంటే మొత్తం కూడా కల్మష మొత్తం కూడా పూర్తిగా ఇబ్బందికరమైన అంటే యాక్టింగ్ చేయడం కావచ్చు ఫేస్ టు ఫేస్ చెప్పొద్దు ఇవన్నీ ఉంటాయి కానీ నేను డిసైడ్ చేసుకున్నాను నాలాంటివని కూడా ఎందుకంటే ప్రజలు నాకు బీసీ కమిషన్ మెంబర్ ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఎంతమంది వస్తారో అంతకన్నా రెట్టింపు స్థాయిలో నాకు సన్మానం చేయడానికి వచ్చారు గొప్పగా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంటే జీవితంలో మనము ప్రజల నుంచి ఎట్లుంటుంది రెస్పాన్స్ అంటే తప్పకుండా ప్రజలందరూ మనం కోరుకుంటున్నారు మనం ఉండాలనేది ఉంది ప్రజాక్షేత్రం డెఫినెట్గా ఉండాలి ప్రజలకు సేవలు అందించాలనేది డెఫినెట్గా ఉంటుంది చేస్తారు తప్పకుండా అదే లక్ష్యం ఓకేనా మీ లక్ష్యం త్వరలో నెరవేరాలని చెప్పేసి తరపు నుంచి మా ప్రేక్షకులు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్